దిస్ ఇస్ యువర్ మహి శివన్. హై హలో గైస్, దిస్ హరిణి. వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి హరిణి స్పెషల్ డ్రెస్ లో ఉంది కాబట్టి ఏంటి స్పెషల్ ఎపిసోడ్ అనుకుంటున్నారా? హరిణిని అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ ఏంటి హరిణి? అంటే నా ఫ్రెండ్స్ కోసం పాలకూరి చపాతీ చేస్తున్నా. ఓకే, నీ ఫ్రెండ్స్ కోసం నువ్వు పాలకూర చపాతీ చేస్తున్నావా? నీకు వంట వచ్చా? నానమ్మ వంట నేర్పించారా నీకు? హరిణి ఇప్పుడు జస్ట్ 4 ఇయర్స్, బట్ నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు అత్తయ్య హరిణితోనే కొంచెం లైట్గా కుకింగ్ చేపిస్తూ ఉంటారు. లైక్ పాలకూర పప్పు తను తినేవి తనతోనే వండిస్తే అది ఇంకా కొంచెం ఎగ్జైట్మెంట్లో ఎక్కువ తింటుందని ట్రై చేస్తాం. కానీ ఎంత ఎన్ని వేషాలు వేసినా అది మాత్రం ఎంత తినాలో అంతే తింటుంది, కొంచెమే ఫుడ్ తింటుంది హరిణి. ఇప్పుడు మన కోసం హరిణి పాలకూర చపాతీ చేస్తుందంట, ముందుగా దానికి ఎంత వచ్చో తెలుసుకుందాం. సో నీకు కుకింగ్ వచ్చంటున్నావు కాబట్టి ఇప్పుడు పాలకూర చపాతీకి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి చెప్పు. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. తర్వాత పెద్ద బౌలు, కొంచెము కొంచెం వాటర్ అండ్ కొంచెం పిండి పాలకూర. ఇప్పుడు ఇవన్నీ తెచ్చేసాను హరిణి, నేను నీ కోసం రెడీగా పెట్టేశాను. నువ్వు స్టార్ట్ చేస్తావా వంట? Yes. వాళ్ళని కూడా రెడీ చేసుకోమని చెప్పు. మీరు కూడా రెడీ చేసుకోండి, కమ్ వంట చేస్తా. ముందుగా ఏం కావాలి? ముందుగా ఒక బౌల్. నెక్స్ట్? నెక్స్ట్ ఒక కప్ లో పిండి. ఒక కప్ లో పిండి. ఓకే, పిండి వేసేసాం. ఒక ఇంకో కప్ లో పాలకూర. పాలకూర కూడా వేసేసాం. నెక్స్ట్ కొంచెం కారం. తీసుకో స్పూన్ తీసుకో. కొంచెం కారమా? ఎందుకు నాన్న, కొంచెమే పిల్లలకి కొంచెమే ఇష్టమా? కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఇలా వేసేనా? కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు. నెక్స్ట్ ఆగాగు. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సింగ్ చేయాలి. నీకు మిక్సింగ్ కూడా భలే వచ్చు నానా, ఎక్కడ నేర్చుకున్నావు? నేర్చుకున్నావా? పింక్ పూరి అంటే బీట్రూట్ పూరి. బీట్రూట్ పూరి చేసే, మళ్ళీ బీట్రూట్ పూరి నేర్చుకుని చేస్తావా ఫ్రెండ్స్ కోసం? ఎందుకు మమ్మీ, చేస్తా బాగా చేస్తా. అన్ని బాగా చేస్తా. నువ్వు అన్ని బాగా చేస్తావు నాన్న, కానీ నేను తిన్నాక చెప్పాలి బాగుందా లేదా అని. బాగుందా లేదా అడుగుతాలే. అడుగుతావా? ఓకే ఓకే, మర్చిపోయాను నేను. మిక్సింగ్ చేయి, మంచిగా మిక్సింగ్ చేయి. గ్లాస్ కూడా బాగుంది, బౌల్ కూడా బాగుంది. సో ఇప్పుడు మనకి పాలకూర చపాతీ తింటే ఏమొస్తుంది? మంకీ జేజా హెల్దీ, బాగా ఇస్తా, స్ట్రాంగ్ అయ్యి. మంకీ జేజా అంటే హనుమాన్ చెప్పాలి. మంకీ జేజా అంటే హనుమాన్. హనుమాన్ లాగా స్ట్రాంగ్ అయిపోతామా? చాలా బలం వచ్చింది. పిస్కి పిస్కి పిండి. రెడీయా? పిండి రెడీ అయిపోయింది. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం నెయ్యి వేయాలి. కొంచెం నెయ్యి వేయాలా? నెయ్యి వేసి ఏమవుతుంది నాన్న? మంచిగా హెల్దీ ఉంటుంది నెయ్యి కూడా. నెయ్యి కూడా హెల్దీయా? యమ్మీ అండ్ హెల్దీయా? కొంచెం హెల్ప్ చేస్తాను నేను, ఏం పర్లేదు. ఓకే, భలే రెడీ చేసావు నాన్న నువ్వు. కొంచెం కొంచెం అని ఇంకా చేస్తూనే ఉంటుంది. యాక్చువల్లీ ఇది కూడా తన కిచెన్ దగ్గర చేద్దామని చెప్పింది. తన కిచెన్ దగ్గర మనం కుక్ చేయలేము, ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టి చేపిస్తున్నా. లేదంటే మేడంతో గెలవడం చాలా కష్టం. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? పామాలా? ఓకే, పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ పాముతుందంట. పామడానికి ఎంత పెద్ద చపాతీ కర్ర తీసుకుని చూడండి. దాంతో కష్టం నాన్న, నేను హెల్ప్ చేయనా? నేను కూడా హెల్ప్ చేస్తా. ఓకే, కొంచెం నువ్వు కొంచెం నేనా? సరే చెయ్యి, చేస్తుందంటే చూద్దాం. దీంతో పాము, దీంతో పాము, పాము భలే పాముతున్నావు నానా. ఓకే, నేను హెల్ప్ చేయాలా? ఎట్లా ఎట్లానాలి? ఓకే సరే మేడం, సరే సరే మేడం. సో ఇది పాలకూర చపాతీయా? నీకు పాలకూర ఇష్టం కదా హరిణి? యమ్మీ యమ్మీ ఇష్టమా? ఇప్పుడు నేను కొంచెం పాముతా, నువ్వు కొంచెం, ఎందుకంటే నువ్వు చాలా బాగా పామేసావు నానా. ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. ఒక నిమిషం ఒక నిమిషం, ఒకటి నేను పామేస్తాను. పామేసి రెడీయా? ఇప్పుడు
చిన్న పాలకూర చపాతి రెడీ చేసింది. ఇది పెనం మీద కాలుద్దాం. ఆల్రెడీ నేను పెనం ఆన్ చేశాను కాబట్టి వేసేస్తాను. పెనం మీద చపాతి అయితే వేసాను, నువ్వు ఇంకొకటి పాము ఆలోపు. ఎలా వచ్చిందో, నేనైతే ఇప్పటిదాకా తినలేదు, నిజంగా చూడాలి. ఇది డెఫినెట్గా చాలా హెల్దీ, పాలకూర అన్నది చాలా హెల్దీ. అండ్ హరిని చెప్పినట్టు టేస్టీ కూడా. తనకి పాలకూర అంటే ఇష్టం. పాలకూర పప్పు చేస్తారు, అతయ్య పాలకూర రైస్ చేస్తారు. బట్ ఈ చపాతీది నేను ఇప్పుడే చూస్తున్నాను, ఎందుకంటే నేను లేని టైంలో చేసి పెట్టినట్టున్నారు నాకు తెలీదు. ఇప్పుడైతే హరిని మన కోసం చేసింది కాబట్టి లెట్స్ చెక్ ఎలా ఉందన్నది. నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేయడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, చూడాలి హౌ ఇట్ విల్ కమ్ అన్నది. హరిని చపాతీ కాలుతుంది, ఇంకోటి పాముతున్నావా? పాపం కష్టపడుతుంది, కష్టపడుతుంది అనగా చూసారా ఏం చేసావు కష్టపడుతుంది అనగానే. అయ్యో చాలా కష్టపడుతున్నావు పాపం కదా. రాయలేదు నాన్న, నేను కొంచెం హెల్ప్ చేస్తా. ఇప్పుడు అది పొయ్యి మీద పెట్టేశాను కదా, ఏమేసి కాల్చాలి నేను? ఆయిల్ వేయాలా నెయ్యా? నెయ్యి వేస్తే టేస్టీగా ఉంటుంది కదా. చపాతి కొంచెం కాలాక నెయ్యి వేయాలంట. సరేదా, ఇది ఒకటి పామేసి నువ్వు కాల్చుదా. ఇది కాల్చాలి కదా ఫస్ట్ మనం. ఇప్పుడు ఏమేయాలి మేడం? అట్లే ఉంచాలి. నెయ్యి వేయమన్నారు కదా మీరు, కొంచెం వేయనా? ఎస్, కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది, లైక్ హెల్దీ అండ్ టేస్టీ ఉంటుంది. పిల్లలందరికీ ఆయిల్ కంటే కూడా మనం నెయ్యిలో చేసిస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా యమ్మీగా. డైట్ చేసేవాళ్ళు, హనీ డైట్ చేసేవాళ్ళు ఎలా తినాలి? ఆయిల్ నెయ్యి ఏం వేసుకోకూడదు కదా. చపాతి అయితే కాలుస్తున్నాను. పెద్దగా చేయాలా? నువ్వు చిన్న పాప కాబట్టి చిన్న చపాతి చేసావు. ఇది నాన్నకి పెడదాం, నాన్న ఏమంటారు చూద్దాం. ఓకే, నెయ్యి వేసి టూ సైడ్స్ చపాతీని కాల్చుకోండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఇది చిన్న సైజ్, హరిణి కోసం చేసుకుంది, వాళ్ళ నాన్న కోసం అంట. ఇప్పుడు శివ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. రెడీ హరిణి, ఇంకొక చపాతి. వామ్మో ఎంత పెద్దగా పామావే. ఒక చపాతి అయితే రెడీ అయింది, ప్లేట్లో పెట్టాను. ఇంకో చపాతి నేను తీస్తా, కొంచెం రెడీ అయిపోయింది. ఎస్, నేను యాక్చువల్లీ మేతి చపాతి చేస్తాను. మేతి చపాతి నాకు చాలా ఇష్టం, అండ్ శివకు చాలా ఇష్టం. సో నాట్ రెగ్యులర్, అప్పుడప్పుడు చేస్తాను శివాకి బాక్స్లో కోసం ఆర్ సంథింగ్, ఈవినింగ్ టైంలో తినటానికి. మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు, రండి చూద్దాం. ఇది కాల్చాలి కదా. సో రెండు చపాతీలు కష్టపడి పామింది మా అమ్మాయి. పెద్దయ్యాక నువ్వు ఇట్లా కుక్ చేయాలి. కుక్ చేస్తావా పెద్దయ్యాక? ఇంకేమేమి నేర్చుకుంటావు నెక్స్ట్? నేర్చుకుంటావి ఏమో ఒకటి. ఎలా ఉందో టేస్ట్ చేయాలి. దేంతో తినాలి నాన్న ఇది మనం చపాతి? చేతితోనే తినాలి. జోక్ ఇది, జోక్ వేసింది. నాన్న దేంతో నంచుకొని తినాలంటున్నాను? పెరుగు ఆర్ సాస్ తో తినొచ్చా? ఇప్పుడు దేంతో దేంతో ఇద్దాం నాన్నకి? పచ్చడా లేదంటే కెచప్ తో ఇద్దామా? అయితే నాన్నకి పచ్చడితో ఇద్దామా? చెప్పు ఫ్రెండ్స్ కి మనం దేంతో దేంతో తినొచ్చు ఇది అని. పాలకూర ఫ్రూట్స్ పప్ప. ఫ్రూట్స్ పప్ప ఏంటే దేవుడా? ఫ్రూట్స్ పప్పు అంట, యాపిల్ పప్పు, బనానా పప్పు ఇలాంటి వడక్కి అత్తేని పాపం. ఆ చాక్లెట్ మ్యాగీ అడిగినట్టు చూడండి, ఇప్పుడు ఇన్స్టెంట్గా యాపిల్ పప్పు, బనానా పప్పు అంట. వినటానికే కొంచెం వెరైటీగా ఉంది. కొంచెం నేను నెయ్యి వేసి కాల్చేస్తున్నాను నెక్స్ట్ చపాతి. ఇప్పుడు వాళ్ళ నాన్నకిస్తుంది పాపం శివ. ఓకే ఓకే, అయితే చెప్పు ఇది దేంతో తినాలన్నా? కెచప్ ఇంకా పెరుగా. మీ ఫ్రెండ్స్ ని కూడా చేయమని చెప్పు అంట. మా ఫ్రెండ్స్ కూడా చేస్తారు అందరు. మీ కూడా మమ్మీ కూడా హెల్ప్ చేయాలి, మా పిల్లలకి కూడా హెల్ప్ చేయాలి, అందరికి ఇంట్లో అందరికి హెల్ప్ చేయాలి. చేసిస్తే అందరు పిల్లలు పెద్ద అయిపోతారు. హెల్ప్ చేసి ఫుడ్ తినేస్తే పెద్ద అయిపోతారా? నువ్వు తినట్లేదు కదా ఫుడ్.
మంచిగా హెల్దీ ఫుడ్ తినాలి, మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయాలి, విసిగిచ్చొద్దు అలాంటివి చెప్పు. మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయాలి, మంచిగా విసిగిచ్చొద్దు, నీట్గుండాలి తయారైపోతే. అవునా, సూపర్ చేసావు నాన్న నువ్వు, చాలా బాగుంది. రెడీ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా మనం హ్యాండ్ వాష్ చేసుకొని నాన్నకి సర్వ్ చేద్దామా? సర్వ్ చేద్దాం. యమ్మి యమ్మి చపాతి. హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నా కోసం నేను కెచప్ పెట్టుకున్నాను. ఇదేంటిది? ఇది ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి అంట, మళ్ళీ చెప్పు ఒకసారి. ఏంటిది ఆవకాయ పచ్చడి? ఎవరి కోసం ఈ ఆవకాయ పచ్చడి? నాన్న కోసం. ఎందుకు? నాన్న కెచప్ తినరా? తిన్నురా. నాన్న కెచప్ నచ్చదు కదా. సరే మనం తీసుకెళ్దాం పదా, లెట్స్ గో. చదా తదా. ఏంటి ఇది? ఇది పాలకూర చపాతి. ఎవరు చేశారు? నేనే చేశా. ఒకసారి తినచూడు. తినొచ్చా? తినచ్చు. ఇదేంటి మళ్ళీ కచ్చప్పు? ఇది ఓకే, కచ్చప్ నీకు కచ్చప్ నీకు నచ్చదంట. నీకు ఆవకాయ పచ్చడి తెచ్చిందంట. ఏం తెచ్చావు నాన్న కోసం? పచ్చడి. వావ్ యమ్మీ. నేను టేస్ట్ చేయొచ్చా? మమ్మీ గురి నేర్పివా. బాగుందా? నేను కెచప్తో టేస్ట్ చేస్తాను. ఇవే ట్రై చేయమని చూడు. ఆఖరి కారణం యూట్యూబ్ చూసి నేర్చుకుంది. యమ్మీ ఉంది అండి, చాలా చాలా బాగుంది. ఎక్కడ నేర్చుకున్నావు? అత్తే నేర్పించాను. అంతా నాన్న నేర్పించాను. అప్పుడప్పుడు నువ్వు కూడా మమ్మీకి నేర్పిస్తావా? చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్ని. ఇక పెట్టాను, తిందాండే. సో ఫస్ట్ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేద్దామా, మనం తర్వాత తినొచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ పాలకూర చపాతీ బై షెఫ్ హరిణి. సర్ప్రైజ్ ఫర్ వాళ్ళ నాన్న. చాలా చాలా బాగుంది నిజంగానే. టేస్ట్ అయితే యమ్మీగా ఉంది. నేను ఫస్ట్ టైం తింటున్నాను పాలకూర చపాతి. ఇంతకుముందు నేను మెంతి కూర చపాతి తిన్నాను, కానీ పాలక చపాతి ఫస్ట్ టైం తింటున్నాను. వాళ్ళ నాన్నమ్మ దగ్గర నేర్చుకుని నిజంగానే నన్ను సర్ప్రైజ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ హన్ని, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ అందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ అన్ని. టిల్ దెన్ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. Do like, share and comment. Sure. And don't forget to subscribe our channel. Bellu machi po do still subscribe bab. Love you all. Love you all. Ivanni kuda uppada saree collections. Plain gold with light blue. రాయల్ బ్లూ కలర్ శారీ ఇది. సో మనకి గోల్డ్తో మొత్తం వచ్చింది కాబట్టి కింద వరకు లైట్గా